సుబ్రహ్మణ్యం మారేడుమిల్లిలో రంపచోడవరం నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గొంది బాలయ్య ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టిన హస్తం గుర్తుకు మీ ఓటు అంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. హస్తం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవాడికి ఆదాయ భరోసా కల్పిస్తుందని, 2015 అటవీ హక్కుల చట్టం అమలు చేస్తుందని, ప్రతి నిరుపేద గిరిజనేతలందరికీ పక్కా ఇల్లు నిర్మిస్తుందని చెప్పారు. అలాగే ప్రాముఖ్యంగా మేము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలుపైనే మా తొలి సంతకమని చెప్పారు. అదేవిధంగా నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పి హరికృష్ణ, కాంగ్రెస్ మహిళా నాయకులు ఎం నాగమణి, పల్లాల రామలక్ష్మి, లక్కొండ దావీదు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనేక బాగులు వంటలు పని పెరుగుతూ సముద్రంలోకి వస్తూ ఉన్నాయి. పెరిగినప్పుడు అనేక మంది రైతులు ఈ బాగుల మీద చెక్డాములు కట్టి, వ్యవసాయానికి నీరు లేదు కాబట్టి చెక్డాములు కట్టి రైతులను ఆదుకోవాలంటే తప్పనిసరిగా బాలయ్య గారు మీరు చెక్డాములు కట్టించాలి, మీరు కట్టిస్తే మేము రుణపడి ఉంటామని చెప్పడం, మేము హామీలు ఇవ్వడం జరిగింది. అలాగే మన రంపచోడవరం నియోజకవర్గంలో ఎక్కువగా మరి జీడిద మామిడి తోటల మీదే ఆధారపడి గిరిజన నేతలు జీవిస్తున్నారు. వారి మరి ఈ పిక్కలను తీసుకెళ్ళి అమ్ముకుంటూ తక్కువ ధరకి మరి అలా కాకుండా ఇక్కడే జీడి పిక్కల పరిశ్రమను ఏర్పాటు చేసి యూనిట్ నిలబోల్పి ఈ గిరిజన నేతలకి మరి లాభం వచ్చేటట్టు మరి మేము హామీ ఇవ్వడం